జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తము అంటే 9 స్విమ్మింగ్ పూల్స్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలోనే మొత్తంగా ఆల్మోస్ట్ 2 పూల్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. రోజస్ ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి, జనరల్గా ఇలాంటి పూల్స్లోకి వెళ్ళి మనం ఛార్జెస్ పే చేయాలంటే దాదాపు 2,500 వరకు ఉంటుందని, ఇక్కడ నామినల్గా ఒక 500 రూపీస్ ఛార్జెస్తో అంటే కంప్లీట్గా మనకు ప్రైవేట్ పూల్స్ ఎలా అయితే ఇక్కడ నేర్పిస్తున్నారో అలా విధంగా ఉంది, ఏర్పాట్లు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఒకసారి మనతో కోచ్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు నవీన్ మేడం. నవీన్ గారు, ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ప్రైవేట్ పూల్స్ కూడా ఉంటుంటాయి, జనరల్గా వెళ్తుంటారు, ఈ ప్రైవేట్ పూల్స్కి ఎక్కడ తగ్గనట్టుగానే కనిపిస్తుంది, ఇది కూడా చూస్తుంటే కోచ్లు కానీ అది కానీ ఇంట్రెస్ట్గా వస్తుంటారా, వద్దులే గవర్నమెంట్ ఎందుకు అనుకుంటున్నారా, చూస్తే క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ఎంతమంది వస్తారు డైలీ మేడం? ఈచ్ స్లాట్ అనేది 15 మెంబర్స్ ఉంటారు మేడం. మనకి మార్నింగ్ 6 to 10 ఉంటుంది మన టైమింగ్స్, ఈవినింగ్ 3 to 7 ఉంటుంది. ఈచ్ స్లాట్ 15 మెంబర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ మన స్లాట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి మేడం. ఒక స్లాట్ కన్నా 15 మెంబర్స్ ఉంటారు. ఎక్కువైతే అలో చేయము, మాక్సిమం 15 మెంబర్స్. మనకు ఏమేమి ఉంటుంది వీళ్ళకంటే, ఎట్లాంటి జాగ్రత్తలు ఉంటాయి? సపోజ్ ఇప్పుడు క్యాప్స్ ఇవన్నీ అయితే మనం ప్రైవేట్ పూల్స్లో చూస్తుంటాము, గాగుల్స్, క్యాప్స్, ఇయర్బడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి కూడా ఏమేమి మ్యాండేటరీ ఉంటాయి ఇక్కడ? మ్యాండేటరీ అయితే మాత్రం స్కిన్ టైట్ షార్ట్ మేడం ఒకటి, అలో మెయిన్ హెడ్ క్యాప్. హెడ్ క్యాప్ స్కిన్ టైట్ షార్ట్ మాత్రం పక్కా ఇస్తాం, ఉండాలి. ఎందుకంటే హెడ్ క్యాప్ అనేది మనకి ఇందులో క్లోరిన్ వేస్తాం కదా మేడం వాటర్, అందులో హెయిర్ ఫాల్ అవ్వకుండా. ప్లస్ అంటే సింటియర్ షార్ట్ అనేది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు, లెర్నర్స్కి ఏంటంటే లెగ్స్ లేవడానికి ఫ్రీగా ఉంటుంది మేడం, వాటర్ అనేది వెళ్ళిపోతుంది, ఫ్రీగా ఉండేది దానికి స్కిన్ టైట్ షార్ట్ అలో చేస్తాం. వాటర్ విషయంలో అంటే ఎన్ని డే అంటే డైలీ ఇప్పుడు దాదాపుగా 50 మెంబర్స్? ఏ స్లాట్ 50 మెంబర్స్ మేడం? 1 అవర్ ఎవ్రీ స్లాట్ 50 మెంబర్స్. ఎన్ని స్లాట్లు ఉన్నాయి ఇప్పుడు మేడం? 8 స్లాట్లు ఉన్నాయి మేడం. 8 స్లాట్లు అంటే చాలా మంది ఇదుతుంటారు, రకరకాల కొందరికి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు కదా. వాటర్ ఎట్లా క్లీన్? ఎన్ని రోజులకు ఒకసారి? డైలీ ఫిల్టరేషన్ అవుతుంది మేడం వాటర్ అనేది. మనకు అక్కడ పక్కన ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, 2 ఫిల్టర్స్ ఉంటాయి లోపల, చూసుకోవచ్చు. మన వేస్ట్ వాటర్ అనేది మన ఫ్రెష్ వాటర్ అనేది కిందికి వస్తాయి, మనకి చూసుకోవచ్చు మేడం. మిడిల్లో ఉంటాయి వాటర్ అనేది, ఫ్రెష్ వాటర్ అనేది అందులోకి వస్తాయి. ఇట్లా ఫ్లో అయిన వాటర్ ఇందులోకి వెళ్ళి మన బ్యాక్ సైడ్ సంప్ ఉంటుంది, అందులో పడి మన ఫిల్టరేషన్ ఉంటుంది మేడం. వాటర్ వాటర్ ఫిల్టర్ అయ్యి ఫ్రెష్ వాటర్ ఇందులోకి వచ్చేస్తాయి, వేస్ట్ వాటర్ అనేది బయటకి డ్రైనేజ్లో కలిసిపోతుంది. సో మొత్తానికి కాలనీ మధ్యలో ఉండడం వల్ల పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్. కానీ ఎంతమంది ఉంటారు మొత్తం కోచ్లు మేడం? కోచెస్ 8 మంది ఉంటారు మేడం. 8 మంది ఉన్నారా? వర్కర్స్ 8 మెంబర్స్ ఉంటారు. ఓకే ఓకే. సో స్లాట్కి ఒక చేస్తుంటారా, లెర్నింగ్ నుంచి అన్ని నేర్పిస్తుంటారా? నేర్పిస్తాను ఆల్రెడీ మా కోచ్ గిట్టు లోపల ఉన్నారు. కాంపిటీషన్స్ కూడా ఏమైనా పెడుతుంటారా? ఉంటారు, ఆల్రెడీ సమ్మర్ క్యాంపింగ్ ఉంటుంది మన మన దగ్గర. ఇక్కడ గ్రౌండ్ ఉన్నది మేడం పక్కన, అక్కడ మా సార్ రమేష్ సారు, మళ్ళా మా ఇన్ఛార్జ్ మా అందరు కలిసి పెట్టారు, వెంకటరెడ్డి సార్ గిట్ట ఇక్కడ పక్కన గ్రౌండ్ లో కాంపిటీషన్స్ పెట్టారు. చూస్తుంటే అర్థమవుతుంది, రెస్పాన్స్ అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ పిల్లల్ని చూస్తుంటేనే వాళ్ళు ఉత్సాహంగా పెద్దలు పిల్లలు స్విమ్ చేస్తుంటే ఒక థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అంటే పూల్ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి, అంటే చెప్పడం కంటే చూపిస్తే అర్థమవుతుంది అంటే ఎంత ఇంట్రెస్ట్గా వచ్చాయంటే. ఏమాత్రం మనకి కార్పొరేట్ సెక్షన్లో ఉన్న పూల్స్కి దీనికి ఏమాత్రము తేడా లేకుండా, ఇది ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అంటే నమ్మశక్యం లేనంతగా అంత బాగా అయితే ఉంది పూలు. దాదాపుగా రోజుకి 8 స్లాట్స్, స్లాట్కి 50 మెంబర్స్. ఇందులో అక్కడ మనం చూడొచ్చు కోచ్ ఉన్నాడు వాళ్ళతో పాటుగా, ఇది వాటర్ ఫిల్టరేషన్ డైలీ ఎలా ఉంటుంది ఏంటని కూడా కోచ్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనకు హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో 9 పూల్స్ వరకు ఉంటే 3 పూల్స్ వరకు ఎల్బీ నగర్లోనే ఉన్నాడు, ఒకటి రెడ్ ట్యాంక్ దగ్గర ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి వచ్చేసి హస్తనాపురంలో కన్స్ట్రక్షన్లో ఉందని చెప్తున్నారు. సో ఇది సమ్మరు, ఈ పిల్లలకు నిజంగా అంటే స్విమ్మింగ్ పూల్ అంటే కూడా చాలా ఇష్టపడుతుంటారు. దాన్ని కూడా గవర్నమెంట్ గుర్తించి పూల్స్ని అంటే ఇలా ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటూ పోతుంటే ప్రైవేట్ పూల్స్ కంటే కూడా గవర్నమెంట్ పూల్స్లో ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ సంఖ్య పెరుగుతుండడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. సో కాలనీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి, ఫేస్ 4 కాలనీ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ అంటే జనరల్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే మనం గతం గురించి మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు పూల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉంది అంటే కొంత చేంజెస్ డెవలప్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇది బేసికల్గా ఈ స్విమ్మింగ్ పూల్ ఉన్న జాగా ఒక పెద్ద బావి. ఇది బావి ఉండేనా? బావి ఒక బావి అంటే ఎందుకంటే ఎన్నేళ్ళ క్రితమో వ్యవసాయం చేసినటువంటి చాలా పెద్ద బావి. అయితే అది హెచ్ఎండిఏ ఈ ప్లాట్స్ ఈ ఫేస్ 4ల ప్లాట్స్ హెచ్ఎండిఏ చేసినప్పుడు ఇది ఒక బిల్ అని చూపెట్టారు.
సో నార్మల్ గా బనికిరాని వెళ్ళ అందరు ఏం చేస్తారు, చెత్త చెదారము నీళ్లు ఇలా చాలా ఈ సరౌండింగ్స్ వాళ్ళకు ఇబ్బందికరంగా ఉండేది. సో మే అసోసియేషన్ వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని కాలనీల డిమాలీజ్ చేసే కాంపౌండ్ వాల్స్ కానీ పాత ఇండ్లు కానీ ఏదైనా తీసుకొచ్చి ఇంట్లో పోయాలని ఒక జనరల్ బాడీలో ఒక రూల్ పాస్ చేసిన అప్పుడు అప్పుడు పాస్ చేసి ఇది ఒక డీప్ వెల్ అని ఉంటుంది. సో దీని చెత్త వేయడానికి ఒక గార్బేజ్ ఏరియా కింద అప్పుడు అనుకున్నారు, అయితే అంతా ఇక్కడ వేయాలి. అయితే మొత్తం ఇల్లు గోలు కొట్టిన కనీసం 5 నుంచి 6 వేల ట్రాక్టర్ల మట్టి పడితే కానీ ఒక లెవెల్కి వచ్చింది. అంత డీప్ వెల్ అంత చాలా పెద్దది, చాలా పెద్దది. ఓకే, అయిన తర్వాత ఒక లెవెలింగ్ వచ్చిన తర్వాత దీన్ని ఏమి చెయ్యాలి, పిల్లలకు అనుకూలంగా ఏదో ఒకటి చెయ్యాలి అని మా ఒక ఉద్దేశం. అయితే చిల్డ్రన్స్ పార్క్ అని పెట్టాం మొదల బోర్డు. సరే డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ మేము ఇచ్చినాం. ఒకసారి మన నగరం అనే మీటింగ్ కేటీఆర్ ఎక్కడ ఏర్పడింది, ఒక ఫంక్షన్ హాల్లో మన మన నగరం అనేది నాగోల్లో ఒక ఫంక్షన్ హాల్లో కేటీఆర్ గారు హెచ్ఎండి అఫీషియల్స్ అందరు కూడా పబ్లిక్ ఏం కావాలి, మీకు ఒకటి పాలసీ మ్యాటర్ గా అందరికి ఉపయోగ కాలనీలకు ఉపయోగమైన ప్రపోజల్ ఇవ్వండి అని మమ్మల్ని అడిగారు. అడిగితే అప్పుడు మేము ఇక్కడ డీప్ వెల్ ఉంది మా కాలనీలో, దీన్ని స్విమ్మింగ్ పూల్కు పెడితే బాగుంటుంది అనేది మా అసోసియేషన్ తరఫున నిర్ణయం చేసుకుని, ఇదొకటి ఆర్టీసీ బస్సు కూడా కాలనీలో తిరిగితే బాగుంటుంది, ఈ రెండు పెట్టాం. మెట్రో వచ్చిన తర్వాత మెట్రో ఎప్పుడైతే టైమింగ్స్ ఉంటే ఆ టైమింగ్స్ తిరిగి మినీ బస్సెస్ అది ఒకటి పెట్టాలి. ప్లస్ ఇక్కడ నుండి మెట్రో ఎల్బీనగర్ వరకే ఉంది, హైదరాబాద్ వరకు కూడా పెట్టాలని ఆ రెండు ప్రపోజల్ ఇస్తే ఇది శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయ్యి అలానే కూల్ గా శాంక్షన్ ప్రాసెస్ ఉంది. తర్వాత దీన్ని ఎమ్మెల్యే గారు మన సుధీర్ రెడ్డి గారితో మేము అసోసియేషన్ వాళ్ళము ఆయనను కలవటము, ఆయన ప్రాసెస్ చేయటము, బడ్జెట్ లేట్ అయింది, 3-4 ఇయర్స్ అయింది. తర్వాత దీన్ని లెవెల్ చేసి ఒక ప్రాసెస్కి ఒక వచ్చిన తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ ఇంత మాత్రము ఈ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. దానివల్ల ఆయన చాలా శ్రమించాడు, మేము కూడా ఆయనను ఎప్పుడు కూడా ఫోర్స్ చేసి స్విమ్మింగ్ పూల్ చేయాలి, లేకుంటే ఈ రెసిడెంట్స్ కూడా ఇక్కడ కుక్కలు చనిపోయినా పిల్లులు చనిపోయినా అన్ని తెచ్చి డీప్ వెళ్ళే వేస్తుండేది, రెసిడెంట్స్ కూడా ఇబ్బంది ఉండే, ఇది ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అనేది చెప్పి ఇది మేము ప్రపోజల్ పెట్టినాం. ఆ ప్రపోజల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దీనివల్ల ఇప్పుడు మన ఈ చుట్టుపక్క కాలనీ పిల్లలందరూ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఉండటం చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలు పెద్దలు మీరు అందరు చూస్తున్నారు కదా, ఇది చాలా బాగున్నది, అందరికి ఇది ఉపయోగమైనదని మేము అసోసియేషన్ నుంచి కూడా ఈ ఓల్డ్ ఏజ్ వల్ల మేము సీనియర్ సిటిజన్ చాలా సంతోషపడుతున్నాం. సుధీర్ రెడ్డి గారు అన్లెస్ ఇస్ సపోర్ట్ వి కుడ్ నాట్ ఏబుల్ టు మేబీ కేటీఆర్ అల్టిమేట్ ఈమె శాంక్షన్ బట్ ఫాలో అన్లెస్ ఫాలో అప్ అనేది సుధీర్ రెడ్డి గారి వల్లనే అయింది. ఎలాగో మీరు ఎల్బీనగర్ ప్రాంతాన్ని ప్రాంత వాసులే కదా, ఇప్పుడు గతంలో అంటే ఎల్బీనగర్ అంటే కూడా చాలా ట్రాఫిక్ ఏరియా, ఇప్పుడు చూస్తుంటే అంటే కొంత చేంజెస్ ఏమైనా అనిపిస్తున్నాయా మీకు, ఇప్పుడున్న ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్ కావచ్చు చూస్తూ చేంజెస్ ఏమైనా అనిపిస్తుంది? తప్పకుండా ఉందండి, మెట్రో వచ్చింది, ఫ్లైఓవర్లు వచ్చినాయి, మాకు టెన్నిస్ కోర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ కోర్ట్ వచ్చింది మా కాలనీలోనే, ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చింది, ఇంకా ప్లే గ్రౌండ్స్ లో జిమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అందరు కూడా చాలా మార్నింగ్ వాకింగ్ వాకర్స్ కూడా చిల్డ్రన్స్ కూడా మా పక్కనే కాలనీలో ప్లే గ్రౌండ్ ఉంది, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ హెచ్ఎండిఎం వాళ్ళు ఈ మధ్యనే శాంక్షన్ చేసి కొన్ని చిల్డ్రన్ ఐటమ్స్ కూడా ఇచ్చారు. మా కాలనీలో పిల్లలు ఆడుకోవటానికి బాగానే ఉందండి, చాలా డెవలప్మెంట్ ఉంది ఈ మధ్యన. ఒకప్పుడు మేము 84లో వచ్చినాం కాలనీకి, ఎక్కడ ఉండే ఎక్కడ ఉంటారు మీరంటే వనస్థలిపురం, అవస్థలు పడుకుంటే వనస్థలిపురం ఉండేవాళ్ళు అని అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కానీ ఇప్పుడు అవస్థలు కాదు, మేము హైటెక్ సిటీ కన్నా మ్యాక్సిమం
ఇది మ్యాక్సిమం ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి వాకింగ్ డిస్టెన్స్ లో. ఒక రోజు మేము ఆర్టీసీ బస్సు తీసుకొని వనస్థలీపురం అవస్థలీపురం అని తాగటానికి నీళ్లు లేవు చస్తే శ్మశానాలు లేవు అనే స్లోగన్తో హెచ్ఎండి వారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు శ్మశాన వాటిక కూడా లేకుండే అటువంటి ఇప్పుడు చక్కగా శ్మశాన వాటికలు కానీ దానికి చాలా అభివృద్ధి చేశారు మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు. దానికి మా ఎల్బీ నగర్ ప్రజలు కూడా ఆయనకు కృతజ్ఞతలు. అతను ఒకసారి కాలనీ డిఫరెంట్ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఎక్కడ మన శ్మశాన వాటిక ఏంటి దాన్ని దాన్ని ఏమంటారు కొత్తది వైకుంఠ ధామంలో కొత్త వైకుంఠ ధామంలో ముగ్గురు క్రిస్టియన్ హిందూ అండ్ ముస్లిమ్స్ గ్రేవ్యార్డ్ ఒకటే ప్లేస్ లో మనం అటువంటి వైకుంఠ ధామం ఇండియాలో ఎక్కడ చూడలేదు అనుకుంటా. అలాంటిది అంటే ఇప్పుడు ప్రతి ఇంటి నుండి యుఎస్ లో ఉంటున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫాదర్ మదర్ చనిపోతే మొన్న కరోనా పీరియడ్ లో ఈవెన్ సావును కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చినా కానీ రిపీట్ అయినా కానీ లైవ్ల వాళ్ళు చూసే ఏర్పాటు మా ఎమ్మెల్యే గారి గొప్పతనం ఇది. అంటే మేమందరం కరోనాలో ఇంట్లో ఉన్నాం ఆయన బయట ఉండి పని చేయించాడు. ఇంకొకటి వీడ ఆటో నగర్ దాటిన తర్వాత ఆర్టీసీ బస్సు టెర్మినల్ బస్ స్టాండ్ రాబోతుంది అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రాబోతుంది. ఇంకొకటి ఆయన ఆధ్వర్యాన జరిగేటి ఆక్సిజన్ పార్క్ మనం ఎక్కడ నిన్నామా ఆక్సిజన్ పార్క్ ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ చెట్లు పెట్టి హైదరాబాద్ లో ఇంది ఆక్సిజన్ పార్క్ అని ఎల్బీ నగర్ డెవలప్మెంట్ లో వన్ ఆఫ్ ద వి ఆర్ గోయింగ్ టు బి వితిన్ ఎ మంత్స్ ఎక్కడ అంటే కామనేని అపోజిట్ ఫ్లైఓవర్ ఉన్నది కదా ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్క్ ఆక్సిజన్ పార్క్ అంటే ఈస్ట్ వెస్ట్ అంటే ఈస్ట్ కొంత ఎండ వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ టైంలో కూడా కొద్దిగా అంటే నీడ ఎండ రెండు కొద్ది కొద్దిగా వస్తుంది. దాని లోపల ఆయన ఇనిషియేట్ చేసుకొని ఇండియా లోపల ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఎన్ని 68 మెయిన్ ప్లాంట్ దాంట్లో 38 సెలెక్ట్ చేసిండు అది కూడా మనకు అందుబాటులోకి రాబోతుంది. సో ఇంకోటి అంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసినాడు కేటీఆర్ గారు వచ్చారు వచ్చి మాకు సీనియర్ సిటిజన్కు ఒక భవనం కావాలంటే మా అసోసియేషన్ ఆఫీస్ పైనే 29 lakhs పెట్టి శాంక్షన్ చేయించారండి ఇమ్మీడియట్గా అది అండర్ ప్రాసెస్ ఉంది అది కూడా తొందరగా అయితే మేము చాలా సంతోషిస్తాం. సో ఏదైనా చెప్తే రెస్పాండ్ అయితే అవుతున్నారు శాంక్షన్ అయిపోయిందండి. అసలు మీలోన ఎవరైనా హైదరాబాద్లో సికింద్రాబాద్లో కాలనీ లోపల స్విమ్మింగ్ పూల్ ఎక్కడైనా చూశారా అదే ఇంతే కరెక్ట్ అదే మేము కూడా అదే డౌట్ తో వచ్చాము ఏంటబ్బా చూస్తే ఫస్ట్ పర్సన్ గాట్ ది శాంక్షన్ అంటే ఇంకొకటి సెక్రటరేట్ అయ్యింది మా తర్వాత శాంక్షన్ అయింది బట్ కాంట్రాక్టర్స్ డిలే కావడం వల్ల అది మొదలు ఓపెన్ అయ్యింది ఇది రెండు ఓపెన్ అయ్యి 15 రోజులు కాలేదు మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్లాట్స్ బుక్ అయినాయి కదా అన్ని స్లాట్స్ బుక్ అయింది. ఇప్పుడు నేనే వచ్చిన అభిరాని గారు సార్ బుక్ అయింది ఏం చేయమంటారు సార్ ఇది ఒక్కటి ఉన్నది అడ్వాన్స్గా ఇప్పుడే బుక్ చేసుకోండి సార్ లేకపోతే అది కూడా దొరకదు సార్ అని మాకే సజెషన్ ఇస్తున్నాం అంటే నాలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఇప్పుడు దొరకడం కష్టం ఉన్నది అంటే ఇప్పుడు మాకు ఎంత హ్యాపీ ఉన్నదంటే మేము చేసిన ఎఫర్ట్స్కు ఇంతమంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేస్తున్నారు సో దిస్ ఈస్ ది క్రెడిట్ గోస్ టు ది తెలంగాణ గవర్నమెంట్ ఎస్పెషల్లీ సుధీర్ రెడ్డి ఎఫర్ట్. సో మనం అడిగేటోళ్ళం చాలా అడుగుతుంటాం చేసేవాడు చేయాలి కదా అందరూ అడుగుతుంటారు ప్రతి కాలనీలో అన్ని అడుగుతుంటారు కానీ మేము సాధించుకోగలిగినాం ఎవరు పుణ్యం అంటే గవర్నమెంట్ అండ్ సుధీర్ రెడ్డి గారి ఎఫర్ట్. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్.